నిర్బంధత అనేది మనసులో పాతుకుపోయిన జ్ఞాపకాల వలన కలుగుతుంది అవి మిమ్మల్ని ఏ మేరకు శాసిస్తున్నాయి అనేది మీలో ఎంత నిర్బంధత ఉంటుందన్న దాన్ని నిర్ణయిస్తుంది దాంతో పోరాడే ప్రయత్నం చేయకండి దాన్ని బలవంతంగా అణచాలని చూడకండి ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఎరుక తీసుకురావడం ఒక స్థాయి చైతన్యాన్ని తీసుకురావడం మన మన జ్ఞాపకాలను అధిగమించగలిగేంత చైతన్యాన్ని నా ప్రశ్న నిర్బంధతల గురించి తినాలనే నిర్బంధత మత్తు పదార్థాల నిర్బంధత మనోభావాల నిర్బంధత ఇంకా జీవితంలో ఉన్న అన్ని రకాల నిర్బంధతల గురించి వీటికి అంతరంగంలో జరిగే రణగోణలకు గందరగోళానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంతరంగంలో జరిగే ఈ నిర్బంధతల రూపంలో గురించి వివరిస్తారా చూడండి మీరు దేన్నైతే నిర్బంధత అంటున్నారో సాధారణంగా ప్రజలు భౌతిక నిర్బంధనలను మాత్రమే గుర్తిస్తారు ఒకరు మద్యపానం చేస్తారు మరొకరు వేరే ఏదో చేస్తూ ఉంటారు ఇంకొకరు ఇంకేదో చేస్తారో తమకి ప్రతికూలమైన చర్యను చేయకుండా ఉండలేకపోవడాన్ని నిర్బంధతగా పరిగణిస్తారు కానీ మనం దీన్ని ఇంకొంచెం లోతుగా పరిశీలించాలి మనం కూర్చునే తీరు నిలుచునే తీరు కూడా చాలా వరకు నిర్బంధతే మీరు హఠయోగా చేస్తుంటే గనుక నెమ్మదిగా మీరు కూర్చునే విధానం నిలుచునే విధానం ఎరుకుతో జరుగుతాయి లేదంటే అందులో చాలా వరకు నిర్బంధత ఉంటుంది మీ నీడను చూస్తే గనుక మీరు కూర్చున్న తీరుని బట్టి దాదాపుగా మీరెవరో చెప్పేయచ్చు ఎందుకంటే మీరు ఒక నిర్దిష్ట తీరులో కూర్చుంటారు ఒక నిర్దిష్ట తీరులో నిల్చుంటారు మీరది గమనించారా ప్రతి శరీరానికి తనదైన నిర్బంధ వైఖరులు ఉంటాయి నిర్బంధత అనేది మీలో పాతుకుపోయిన జ్ఞాపకాల వల్ల కలుగుతుంది దాన్ని మీరు జెనెటిక్స్ అనొచ్చు దాన్ని మీరు కర్మఫలం అనొచ్చు లేదా ఎన్నో ఇతర పేర్లతో పిలవచ్చు కానీ ప్రాథమికంగా జ్ఞాపకాలు మీ జీవితాన్ని నియంత్రణలోకి తీసుకున్నాయి ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఎరుక తీసుకురావడం ఒక స్థాయి చైతన్యాన్ని తీసుకురావడం మన మన జ్ఞాపకాలను అధిగమించగలిగేంత చైతన్యాన్ని తేవడం ఇది జరగాల్సింది ఏదో చిన్న చిన్న నిర్బంధపు ప్రవర్తన లేదా నిర్బంధపు ఆహార అలవాట్లు వంటి విషయాలు మాత్రమే కాదు అసలు ఈ జీవితానికున్న నిర్బంధత విషయంలోనే అది జరగాలి మళ్లీ మళ్లీ జన్మించడం మరణించడం అనే నిర్బంధత విషయంలో అది జరగాలి నిర్బంధతపై అసలైన విజయం అంటే తిరిగి జన్మించాలనే కోరికని తద్వారా కలిగే అనివార్యమైన జనన మరణ ప్రక్రియలను జయించడమే కాబట్టి మనం ముక్తి అనే పదాన్ని వాడినప్పుడు ఈ రోజుల్లో ముక్తి చాక్లెట్లు ఐస్ క్రీములు ఉన్నాయని నాకు తెలుసు సరే పర్వాలేదు వారు ఆ పదాన్ని పాపులర్ చేస్తున్నారు ఆ విధంగానైనా మీరు ఆ పదాన్ని వాడుతున్నారు కదా అంటే ఏదో మళ్ళీ మళ్ళీ మీరు మీలో జరుగుతున్న పునరావృత ప్రక్రియను జయించలేకపోతున్నారు అని అది మానసిక ప్రక్రియ కావచ్చు భావోద్వేగ ప్రక్రియ కావచ్చు శక్తి విషయంలో కావచ్చు లేదా భౌతికంగా అంటే మీ ప్రవర్తన వైఖరిలో కావచ్చు బహుశా మీకు కేవలం మీ ప్రవర్తనలోని నిర్బంధత మాత్రమే తెలుస్తుంది కాబోలు మీ ఆలోచనలోని నిర్బంధత స్వభావాన్ని మీరు గమనించడం లేదు అది చాలా బాధని కలిగిస్తే తప్ప మీ భావోద్వేగాల్లోని నిర్బంధతని మీ ప్రాణశక్తి కదలికల్లోని నిర్బంధతని మీరు గమనించడం లేదు ఇక అన్నిటికీ మించి అసలు మీ ఉనికికి ఉన్న నిర్బంధ స్వభావాన్ని మీరు గమనించడం లేదు జీవితంలో ప్రతి అంశము జ్ఞాపకాల వల్ల ప్రభావితమవుతుంది అవి మిమ్మల్ని ఏ మేరకు శాసిస్తున్నాయి అనేది మీలో ఎంత నిర్బంధత ఉంటుందన్నదాన్ని దాన్ని నిర్ణయిస్తుంది ఇది ఎలా అంటే నేను ఈ విషయం ముందే చెప్పినట్టున్నా స్వామి ప్రతిరోజు ఇలా నా వద్దకు మెల్లగా వస్తారు కానీ నిర్బంధతల వల్ల కాదు హెడ్ ఫోన్లో నా గొంతు కొంచెం అటు ఇటు అవడం విని స్వామి వేడి పానీయం తీసుకువస్తారు ఒక్కొక్కసారి నేను అది తాగుతాను ఒక్కొక్కసారి తాగను అనుకోండి కానీ మీరు దీన్ని ఒక నిర్బంధ అలవాటుగా మార్చవచ్చు అంటే ప్రతిరోజు పన్నెండు గంటలకి క్షమించాలి రెండు గంటలకి వేడి పానీయం తాగడం అన్నమాట మీకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా దీన్నే మంచి అలవాట్లను అలవరుచుకోవడం అంటారు అసలు మంచి అలవాట్లనేవే లేవు అన్ని అలవాట్లు చెడ్డవే ఎందుకంటే అలవాటు అంటే మీరు నిర్బంధ స్థితిలో పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థం మీకు దాహంగా ఉన్నప్పుడు నీళ్లు తాగుతారు మీరు ఆహా లేదు అలా కాదు డాక్టర్ ప్రతిరోజు మూడు లీటర్ల నీళ్లు తాగండి అని మీకు చెప్తారు సగం సమయం మీరు టాయిలెట్లోనే ఉంటారు అలా కాదు నీళ్లు ఎప్పుడు తాగాలో డాక్టర్ మీకు చెప్పకూడదు మీరు ఎరుకుతో గమనించాలి మీకెప్పుడు మంచినీళ్లు కావాలో ఇదింత సులువైన విషయం కానీ లేదు అది కూడా ముందే సెట్ చేసుకుంటారు అంతా సెట్ చేసి ఉన్నప్పుడు మీరు సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది అవును నిజమే కానీ మంచి మనసులేని సమర్థత మంచిది కాదు అది క్రూరమైనదే అడాల్ఫ్ హిట్లర్ చాలా సమర్థవంతుడు కాని అమానుష్యమైన మనిషి అందరి జీవితాల్లోనూ ఇదే జరుగుతుంది తెలియకుండానే మీరు క్రూరంగా మారుతారు అదృష్టవశాత్తు బహుశా మీరు ఎప్పటికీ అతనంత సమర్థవంతులు అవ్వకపోవచ్చు కాని మీరు మీ పట్ల మీ చుట్టూ ఉన్నవారి పట్ల అంతే క్రూరంగా తయారవుతారు ఎందుకంటే మీలో క్రమశిక్షణ అనే మూర్ఖపు భావన ఉంది కానీ కానీ సద్గురు నేను మా పిల్లల్ని ఆరు గంటలకు నిద్ర లేపకపోతే వాళ్ళు మధ్యాహ్నం లేస్తారు నిజమే అది నిజమే మీరు వారిని ఆరు గంటలకు లేపాలి లేదంటే వాళ్ళు బద్దకస్తులుగా మారొచ్చు కాబట్టి ఇది ఒక సూక్ష్మమైన ఆట జీవితం ఒక సూక్ష్మమైన ఆట మీరు దాన్ని మొరటుగా నిర్వహించాలనుకుంటే అలా కూడా చేయొచ్చు కాని మీరు దాన్ని సవ్యంగా నిర్వహించాలనుకుంటే అది ఒక సూక్ష్మమైన ఆట ఒకే విషయాన్ని ఎన్నో విభిన్న విధాల్లో చేయొచ్చు మరి సద్గురు మా పిల్లలను ఎలా నిద్రలేపాలి అది కూడా ఎర్రకతో ఉదయం ఆరు గంటలకు ఎలా లేపాలి ఎందుకంటే వారు ఏడు గంటలకు స్కూలుకు వెళ్ళాలి అంటే ప్రపంచంలో ఎన్నో పరిస్థితులు ఉంటాయి అవి పూర్తిగా మన చేతుల్లో ఉండవు కానీ మనం వాటికి అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది లేదంటే మనం ప్రతిదానితో సమన్వయం కోల్పోతాం ఏడు గంటలకు స్కూల్కి పంపాలంటే పిల్లవాణ్ణి నిద్రలేపాల్సి ఉంటుంది ఒకసారి ఇలా జరిగింది ఏడు గంటలకు ఆరు గంటలకి కాదు ఒక తల్లి తెల్లవారుజాము నుండి ఇప్పటికీ పదవసారి వచ్చి తన కొడుకుని లేపింది నిద్రలే నువ్వు స్కూల్కి వెళ్ళాలి అంటూ కొడుకు అమ్మ నన్ను స్కూల్లో ఎవరూ ఇష్టపడట్లేదు టీచర్లకి నేనంటే ఇష్టం లేదు మిగతా స్టాఫ్కి నేనంటే ఇష్టం లేదు బస్సు డ్రైవర్లు నన్ను అసహించుకుంటున్నారు నాకు స్కూలుకు వెళ్ళాలని లేదు అన్నాడు అందుకు ఆ తల్లి అన్నది లేదు నువ్వు బాధ్యతాయుతంగా ఉండాలి స్కూలుకి వెళ్ళాలి నువ్వే ప్రిన్సిపల్వి కదా మరి అందే కొన్ని పరిస్థితులను చక్కబెట్టడానికి మనం కొన్ని విధానాలను సృష్టిస్తాం కాని ఆ విధానాలను ఎరుకతో చేయొచ్చు అది ఒక ఫిక్స్డ్ విధానమే కావచ్చు కానీ కొన్ని పరిస్థితుల అవసరానుగుణంగా ఒక నిర్దిష్ట సమయం వరకు దాని ఎరుకతో చేయొచ్చు అలా అని అది మన వ్యవస్థలో భాగమవ్వాల్సిన అవసరం లేదు మీరు సృష్టి లయను గమనిస్తే సృష్టిలో సహజంగానే కొన్ని విషయాలు కొన్ని విధాలుగా జరుగుతాయి ఇది కూడా ఒక నిర్బంధత కాదా ప్రతి సంవత్సరం జూన్ నెలలో వర్షాలు రావాలి అనేది అది నిర్బంధత కాదా అది నిర్బంధతే ఈ సృష్టి యొక్క భౌతిక స్వభావమే అంత అది నిర్దిష్ట నమూనాల ఆధారంగా జరుగుతుంది దురదృష్టవశాత్తు వర్షాలు కూడా కొంచెం ఎరుకు తెచ్చుకొని రావడం మానేసేయండి భౌతికత నిర్దిష్ట నమూనాల ఆధారంగానే సృష్టించబడింది అది ఒక కణమైనా అణువైనా పరమాణువైన లేదా పూర్తి వ్యవస్థ అయినా భౌతికత ఈ విధంగానే సృష్టించబడింది తెలిసో తెలియకో మనిషి నిరూపించాలని చూస్తున్న వ్యత్యాసం ఇదే నేను భౌతికతకు అతీతమైన వాడను అని ఎటువంటి ఆధ్యాత్మిక బోధనల గురించి తెలియని వ్యక్తి కూడా తాను భౌతికతకు అతీతుణ్ణి లేదా అతీతురాలని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా మిమ్మల్ని కేవలం ఒక భౌతిక వస్తువుగా పరిగణిస్తే మీకు అది నచ్చదు అవునా హలో భౌతికత నిర్ణీత నమూనాలతో ఉంటుంది భౌతికతకు అతీతమైన పార్శ్వానికి ఎటువంటి నిర్దిష్ట నమూనా ఉండదు అసలు మనిషి మనసులో చైతన్యమనే ఆలోచన తలెత్తిందే ఆ పార్శ్వం నుండి పరిణామ క్రమాన్ని తీసుకుంటే మనుషులు ప్రస్తుతం ఎలా ఉన్నారు అంటే ఉదాహరణకు ఒక పక్షిని చాలా చాలా రోజులు ఒక పంజరంలో ఉంచారనుకోండి అయితే చాలా సంవత్సరాల తర్వాత పంజరం తరుపు తెరిచినా కూడా ఆ పక్షి ఎగిరిపోయే ప్రయత్నం చేయదు ఎందుకంటే అది పంజరానికి అలవాటు పడిపోయింది కాబట్టి అది పంజరంతో గుర్తింపు ఏర్పరుచుకుంది కాబట్టి అది ఎగిరిపోదు ప్రస్తుతం మనిషి స్వభావం ఇలానే ఉంది పరిణామక్రమంలో ఒకప్పుడు పాకుతూ ఉండే జీవి ఇప్పుడు ఇలాగే మారిపోయింది చూడండి ఇప్పుడు మూసి ఉంచిన మూత తెరిచినా కూడా మనం బయటకు రాము కారణం అలవాట్లు జన్యుపరమైన ప్రభావం నిర్బంధ ప్రవర్తనకు దారితీస్తుంది ఒకసారి ఇలా జరిగింది మూడేళ్ల పిల్లాడు తన స్నేహితుడితో నేను పెద్దయ్యాక పక్కింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు అప్పుడు ఆ స్నేహితుడు అడిగాడు ఎందుకు అని ఆ పిల్లాడన్నాడు ఎందుకంటే ఇంట్లో నన్ను వీధి దాటి వెళ్ళనీయట్లేదురా అన్నాడు కాబట్టి నిర్బంధత దాంతో పోరాడే ప్రయత్నం చేయకండి దాన్ని బలవంతంగా అణచాలని చూడకండి మీలో ఎరుకను పెంపొందించుకోవాలంతే ఇది కాంతి చీకటిల వ్యవహారం లాంటిది మీరు చీకటితో పోరాడరు అది మూర్ఖత్వం అవుతుంది నిర్బంధత అనేది ఎరుకలేని స్థితి యొక్క అభివ్యక్తీకరణే మీరు దాంతో పోరాడక్కర్లేదు మీలో ఎరుకను పెంపొందించుకుంటే నిర్బంధ వైఖరులు అవే మాయమైపోతాయి ఇదెలా అంటే మీరు లైట్ చేస్తే చీకటి దానికదే పోతుంది మీరు చీకటితో పోరాడక్కర్లేదు మీరు చీకటితో పోరాడితే ఆ పోరాటానికి అంతే ఉండదు